ఇవాళ నేను మీకు మష్రూమ్ గ్రేవీ ఎలా చేసుకోవాలో చూపిస్తున్నాను. ముందరగా మష్రూమ్స్, మసాలా దినుసులు, జీలకర్ర, జీడిపప్పు, కొబ్బరి, టమాటోస్, ఆనియన్స్, పచ్చిమిర్చి కావాలి. ఫస్ట్ స్టవ్ ఆన్ చేసి పాన్ పెట్టి అందులో కొంచెం ఆయిల్ వేసి, అంటే 2-3 స్పూన్స్ ఆయిల్ వేసి, నెక్స్ట్ మా స్పైసీస్ అనేది యాడ్ చేయాలంటే పట్టా లవంగ అవి, నెక్స్ట్ ఒక 1 స్పూన్ జీలకర్ర కూడా యాడ్ చేయాలి. నెక్స్ట్ ఆనియన్స్, పచ్చిమిర్చి, కరివేపాకు వేస్తున్నా చూడండి, అవి మంచిగా మగ్గడానికి ఒక 5 మినిట్స్ లిడ్ అనేది క్లోజ్ చేయాలి. నెక్స్ట్ ఈ లోపల నేను మసాలా దినుసులు పేస్ట్ చూపిస్తున్నా చూడండి, అందులో టమాటోస్, ఇంకో కొబ్బరి పలుకులు, నెక్స్ట్ జీడిపప్పు, ఇంకా మసాలా దినుసులు అంటే యాలక్కాయ, జీరా, పట్టా లవంగాలు అవన్నీ యాడ్ చేశాను చూడండి. నెక్స్ట్ కొన్ని ఆనియన్స్ కూడా వేసి దాన్ని ఒక ఫైన్ పేస్ట్ లాగా ప్యూరీ చేసి పక్కన పెట్టుకోవాలి. ఈ లోపల చూడండి మనకి ఇక్కడ ఆనియన్స్, పచ్చిమిర్చి, కరివేపాకు మంచిగా మగ్గిపోయాయి కదా. ఇప్పుడు వన్స్ ఒకసారి మనం మిక్స్ చేసేసుకొని అందుకు సరిపడా మనం చూడండి కర్రీకి సరిపడా ఒక స్పూన్ అల్లం పేస్ట్ కూడా యాడ్ చేసుకుంటున్నాను చూడండి. అల్లం పేస్ట్ వేసాక వన్స్ ఒకసారి మొత్తం మిక్స్ చేసుకోవాలి. మిక్స్ చేసుకోవడం వల్ల అల్లం ఫ్లేవర్ అనేది మనకి కర్రీకి మంచిగా పడుతుంది. అది కొంచెం మంచిగా బ్రౌన్ కలర్ వచ్చినాక నెక్స్ట్ మనం ఇందాక పేస్ట్ చేసుకున్నాం కదా, ఆ పేస్ట్ని అనేది యాడ్ చేసుకోవాలి కర్రీకి. ఆ పేస్ట్ వేసాక మొత్తం ఒకసారి మనం మిక్స్ చేసుకుంటే అది కర్రీకి అంతా మంచిగా పడుతుంది. నెక్స్ట్ అది మిక్స్ చేసుకున్నాక దానికి సరిపడా పసుపు, 1 స్పూన్ కారం, 1 స్పూన్ సాల్ట్ అనేది యాడ్ చేసుకొని మళ్ళీ మొత్తం ఆ స్పైసీస్ అంతా ఆ పేస్ట్కి అంతా పట్టేటట్టు మళ్ళీ వన్స్ ఒకసారి మిక్స్ చేసుకొని మన కర్రీ కన్సిస్టెన్సీ ఎంత కావాలో అంత ఒక నేనైతే ఒక 1 గ్లాస్ వాటర్ పోసాను. నెక్స్ట్ ఇంకా మష్రూమ్స్ వేసా చూడండి. మష్రూమ్స్ వేసినాక మనం ఒక 5 మినిట్స్ వదిలేసి అది మంచిగా మగ్గుతుంది చూడండి. ఇంకొక 10 మినిట్స్ మనం లిడ్ అనేది క్లోజ్ చేస్తే కర్రీ అంతా ఈవెన్గా అయిపోయి మష్రూమ్ కర్రీ ఇంకా మనకి తినడానికి రెడీ అయినట్టే. ఇంకా కొత్తిమీరతో సర్వ్ చేసుకుంటే మనకి ఎంతో నచ్చే హోటల్ స్టైల్లో మష్రూమ్ కర్రీ రెడీ అయింది. ఇది రైస్లో కానీ చపాతీలో కానీ చాలా బాగుంటుంది. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి.